నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర హాస్పిటల్ షాపూర్ గండమైసమ్మలో చేస్తున్నాను అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్లీప్ డిసార్డర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఇది వెరీ కామన్, అంటే చాలామందికి యంగ్స్టర్స్, ఇది ఏజ్ కూడా ఉండట్లేదండి, యంగ్స్టర్స్ కానీ ఓల్డ్ పీపుల్, వయసు పైపడిన వాళ్ళు చాలామంది వచ్చి ఒకటే కంప్లైంట్, ప్రతి ఒక్కరు నిద్ర సరిగా ఉండట్లేదు, అసలు ఈ కండిషన్ ఏమంటారు, ఇవన్నీ కూడా దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా, దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫుడ్ అన్నీ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ నిద్ర లేకపోవడాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో ఇన్సోమ్నియా అంటాం, లేదా నాక్రోలెప్సీ అంటే దాన్ని నాక్రోలెప్సీ అంటాం. నిద్రపోవడం అనేది చాలామందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, అంటే పడుకోవడం ఇబ్బంది అవ్వచ్చు, అదొక రకం, లేదా ఎక్కువసేపు నిద్రపోవడం ఒకటి, లేదా నిద్రపోయినా కూడా మధ్యలో మేల్కు రావడం, లేదా సడన్గా పడుకునే మధ్యలో సడన్గా కలలు లాంటివి కానీ ఏమైనా వచ్చి సడన్గా మేల్కోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవే మ్యాక్సిమం, ఇవే కంప్లైంట్స్ ఉంటాయి పేషెంట్స్ దగ్గర నుంచి. అసలు మీకు తెలుసో తెలియదో, మనం బతికేది ఒక 75 సంవత్సరాలు అంటే 75 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు మనం నిద్రకే కేటాయిస్తాం, అంటే ఆల్మోస్ట్ 1/3 మనం నిద్రకి ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తున్నారు కూడా చాలామంది. సో మనకి నిద్రపోకపోవడం వల్ల మనకి జరిగే అనర్థాలు ఏంటి, అసలు ఎన్ని గంటలు నిద్రపోవాలి, అంటే లీస్ట్ అని చెప్తున్నా 7 అవర్స్ అయితే లీస్ట్ నిద్రపోవాలి, 6 అవర్స్ కూడా కాదు, మినిమం టు మినిమం 7 అవర్స్ నిద్రపోవాలి. ఇంకోటి మ్యాక్స్ అంటారా, మ్యాక్సిమం 9-10 అవర్స్ డిపెండ్స్ మన ఏజ్ బట్టి. 9-10 గంటలు పడుకోవడం వల్ల నష్టమైతే అసలు ఏమీ ఉండదు. ఎందుకు నిద్ర అనేది ఇంపార్టెంట్, చాలామంది మొన్న రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో కూడా చూసారు, అసలు నిద్రపోవడమే అవసరం లేదు, 4-3 అవర్స్ పడుకున్నా కూడా మనకి సరిపోతుంది అని. కంప్లీట్లీ రాంగ్. మీరు అనవసరంగా ఇలాంటివి నమ్మడానికి వీలు లేదు. సో మెయిన్గా మనకి నిద్రపోకపోవడం వల్ల ఏం జరుగుతుంది, వెరీ కామన్ ఏంటి అంటే బ్రెయిన్ ఫస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేది బ్రెయిన్ అన్నమాట. బ్రెయిన్లో మనకి నర్వ్స్ ఉంటాయి, న్యూరాన్స్, అవన్నీ డ్యామేజ్ అవుతాయి, మనం పడుకునేటప్పుడు మళ్ళీ అవన్నీ రీకవరీ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం సరిగా నిద్రపోకపోవడం, ఆల్జైమర్స్ డిసీజ్ అనేవి వచ్చే అవకాశాలు, మతిమరుపు పెరగడం, లేదా కొంతమందిలో ఏంటంటే డిప్రెషన్, యాంగ్జైటీ అంటే ఏమంటారు, బాగా లోగా ఉండడం, లేదా యాంగ్జైటీ ఆత్రానికి గురవడం, ఇరిటబిలిటీ అన్నమాట, బాగా ఇరిటేషన్, అంటే మనతో ఎవరు మాట్లాడినా సరే అనవసరంగా షార్ట్ టెంపర్డ్ అయ్యి అవతల వాడిని తిట్టడం వల్ల మన రిలేషన్షిప్స్ కానీ, మన బిజినెస్ లైఫ్ కానీ, లేదా మనం రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్న ఎగ్జామ్కి వెళ్తే మనం 40% మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. దాని బదులు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి చదువుకోవడం మంచిది. సో ఇలాంటివన్నీ కూడా మనకి బ్రెయిన్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ బ్రెయిన్, మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఈవెన్ కిడ్నీలో క్రియాటిన్ పెరుగుతుంది, హార్ట్, ఈవెన్ ఒక సర్వేలో తేలింది ఏంటంటే మనం నిద్రపోకపోవడం వల్ల 4 times హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది మనకి పెరుగుతుంది అన్నమాట. ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే నిద్రపోకపోవడం వల్ల మన బాడీలో కార్టిజోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఇంకా గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి మన బాడీలో, అంటే మన బాడీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్స్, మన హైట్, వెయిట్, లేదా మన కండ, ఇవన్నీ పెరగడానికి గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, లేదా స్కిన్ కొంచెం అందంగా గ్లోగా కనబడాలి అంటే గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గ్రోత్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. మనం ఇప్పుడు చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు, సరిగ్గా డైట్ తీసుకోరు, సరిగ్గా నిద్రపోరు, సో వాళ్ళ బాడీ అనేది డెవలప్ అవ్వదు. సో నిద్ర కూడా వెరీ ఇంపార్టెంట్ జిమ్ చేసేవాళ్ళు. ఇంకోటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నమాట, అంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళు రిపీటెడ్గా లైక్ జలుబులు, దగ్గులు, జ్వరాలు, లేదా వీక్నెస్, బాడీ పెయిన్స్, హెడ్ఏక్, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఈ నిద్ర రాకపోవడం వల్ల, ఈ నిద్ర రావడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆల్కహాల్ తీసుకోవడం, ఆల్కహాల్ అలవాటు అనేది చేసుకోవడం, లేదా బెంజోడైజమిన్స్, నిద్ర మాత్రలు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వెళ్ళి మెడికల్ షాపులకు వెళ్ళి నిద్ర మాత్రలు తీసుకోవడం, ఇలాంటివన్నీ ఇలాంటి డేంజరస్వి డెవలప్ చేసుకుంటున్నారన్నమాట. కొంతమందిలో అయితే షిజోఫ్రెనియా అంటాం, అంటే నిద్రపోకపోవడం వల్ల
పిచ్చి అంటే మెంటల్ డిసార్డర్స్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఒక సైకియాట్రీ పేషెంట్ అంటే ఒక సైకలాజికల్గా మెంటల్ పేషెంట్కి ఫస్ట్ పెట్టే ట్రీట్మెంటే కామ్ డౌన్ మెడిసిన్ అనమాట. అంటే నిద్రకి మెడిసిన్ పెడతారు, ఎందుకంటే నిద్రపోతే కదా బ్రెయిన్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నిద్ర అనేది అంత ఇంపార్టెంట్. అసలు ఈ నిద్రపోకపోవడానికి కారణాలు ఏంటి అంటే, చాలామంది యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ అంటే లైక్ వాళ్ళు ఇది చేయాలి అది చేయాలి అని పడుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువ టార్గెట్స్ పెట్టేసుకుంటారు, మనకి మించిన టార్గెట్స్, అది పొద్దునంతా గుర్తురా పడుకునేటప్పుడు గుర్తు చేసుకుంటారు, రేపు ఇది చేసేసేయాలి, ఈ న్యూ ఇయర్కి ఇది చేసేసేయాలి, అలా స్ట్రెస్కి అలా యాంగ్జైటీకి గురవడం వల్ల. స్ట్రెస్ అంటే మనం పొద్దున పూట మనం ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో బాగా మన బాస్ తిట్టాడని టార్గెట్స్ మనం రీచ్ అవ్వకపోవడం, లేదా వేరే కారణాలు లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ అని, డబ్బులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఇలాంటివన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సరిగా నిద్రపోకపోవడం, ఇంకా కొన్ని టైప్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ స్కిజోఫ్రెనియా అంటాం కదా, పిచ్చి అంటే బ్రెయిన్ అన్నది నిమిషంలో ఒక 10 ఆలోచనలు ఆలోచించాలి, కానీ వాళ్ళు ఏంటంటే 1000 ఆలోచనలు వస్తాయి కానీ ఏది ఫుల్గా ఉండదు, అన్ని కొంచెం అలా పిచ్చి అంటారు దాన్ని, అలా మనకి అవడం వల్ల. లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం, లైక్ ఇది ఊబకాయం ఉండే వాళ్ళకి కామన్, బాగా లావుగా ఉండేటప్పుడు పడుకునేటప్పుడు ఊపిరి సరిగా తీసుకోలేరు, సడన్గా ఊపిరి ఆగిపోతుంది, ఊపిరి ఆగిపోయి సడన్గా లేస్తూ ఉంటారు పడుకునే మనిషి సడన్గా, అలా కూడా మీకు నిద్ర డిస్టర్బెన్స్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళు. ఇంకా ఏంటంటే గురక పెట్టే వాళ్ళు కూడా మనకి సరిగా సౌండ్ స్లీప్ అనేది పడుకోరు, ఎందుకంటే ముక్కులో కానీ లోపల ఏమన్నా అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల నైట్ పడుకునేటప్పుడు స్నోరింగ్ చేస్తూ ఉంటారు. ఆ గురక వల్ల సరిగా ఆక్సిజన్ వెళ్ళక మనకి నిద్ర అనేది సరిగా రాకపోవచ్చు. ఇంకా డయాబెటీస్, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, ఏజ్ 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నిద్ర ప్యాటర్న్ అంటే 4 గంటలు అలా పడుకుంటూ ఉంటారనమాట. బాగా లావుగా ఉండేవాళ్ళు, మగవాళ్ళలో కూడా నిద్ర ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు మనం టెంపరీగా కూడా కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది, లైక్ టెంపరీ స్ట్రెస్ కానీ, లేదా ఈ డాక్టర్స్ నర్సెస్ వీళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి అంటే నైట్ డ్యూటీ మార్నింగ్ డ్యూటీ, ఇలా షిఫ్ట్స్ వల్ల కూడా సరిగా నిద్రపోకపోవడం, లేదా జెట్ లాగ్స్, అమెరికాలో ఉండేవాడు ఇండియా వచ్చి సడన్గా మొత్తం ఆ 24 అవర్స్ రిధమ్ సైకిల్ చేంజ్ అవ్వడం వల్ల, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ఏంటంటే స్లీప్ వాకింగ్ అనేది ఉంటుంది అనమాట. స్లీప్ వాకింగ్ అంటే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది, వీళ్ళలో కూడా ఈ నిద్ర ప్రాబ్లం అనేది ఉంటుంది. ఇంకోటి స్లీప్ పారాలసిస్ అంట, మనం పడుకునేటప్పుడు మనం ఇది చాలామందికి ఎక్స్పీరియన్స్ అవుతుంది, బాగా స్ట్రెస్ వల్ల పడుకోవడం వల్ల కానీ యాంగ్జైటీతో పడుకోవడం వల్ల కానీ ఏమవుతుందంటే మనం లెగాలనుకుంటాం కానీ మనం లెవలెం, దాన్ని ఏదో దెయ్యం పట్టింది అంటారు, దెయ్యం గుండె మీద కూర్చుంది అని అంటారు, కానీ అది నిజం కాదు. యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుంది అంటే మన బ్రెయిన్ పనిచేస్తుంది కానీ మన బాడీ పడుకొని ఉంటుంది అనమాట. దానివల్ల మనం ఏంటంటే ఎంత లెవ్వాలనుకున్నా కూడా మన బాడీ మనకి మన బ్రెయిన్కి సహకరించదు, దానివల్ల మనం లెవ్వలేం. కానీ అదేదో మనకి దెయ్యం పట్టిందని కాదు, మన మీద ఎవరో కూర్చున్నారని కూడా కాదండి. సో ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి, ఇలాంటి అసలు ఏం కారణాలు అనేది చూసుకోవాలి మనం. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అంటే బిహేవియరల్ థెరపీ, అంటే మనలో మనకి మార్పు కావాలంటే మంచి ఫుడ్స్, లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకూడదు. పడుకునేటప్పుడు కూడా ఖాళీ కడుపుతో ఎంటీ స్టమక్తో పడుకోకూడదు, అంటే కొంచెం ఎర్లీగానే తినండి కానీ ఎంటీ స్టమక్తో పడుకోకూడదు, లైక్ కొంచెం పెరుగన్నం, మీరు డైట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తే కొంచెం పెరుగన్నం లాంటిది అలాంటివి తీసుకొని పడుకోవాలి. వేడి నీళ్ళతో స్నానం చేసుకోవాలి పడుకునేటప్పుడు, మరీ టూ మచ్ కాకుండా నురువెచ్చని నీళ్ళతో మనం పడుకునే ముందు స్నానం చేయడం మంచిది. మళ్ళీ మార్నింగ్ టైం జిమ్ ఎక్సర్సైజ్, రాత్రిపూట కాదు, పడుకునే ముందు జిమ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా నిద్ర వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో పడుకునే ముందు అవి చేయకూడదు. ఇంకోటి స్మోకింగ్, డ్రింకింగ్ అనేది పడుకునే ముందు
అసలు కంప్లీట్లీ అది అవాయిడ్ చేయండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్, అసలు అది చేయడం అనేది చాలా డేంజరస్, మంచిది కూడా కాదు. అండ్ బెడ్ అనేది మనం పడుకునే బెడ్ మెత్తగా ఉండాలి, లైక్ క్లీన్గా, మంచి స్మెల్, అరోమా, సౌండ్ అనేది అస్సలు ఉండొద్దు. ఇంకోటి బెడ్ దగ్గర ఫోన్స్ కానీ టీవీ, బెడ్రూమ్స్లో ఫోన్స్ టీవీస్ అనేవి స్ట్రిక్ట్గా, అంటే ఫోన్ పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్, కొన్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఫోన్ పెట్టుకోవాలి, మనం ఏం చేయలేము. డాక్టర్ అయినప్పుడు మాకు 24 అవర్స్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ప్రతిదీ మేము లిఫ్ట్ చేయాలి కాబట్టి పెట్టుకుంటాం ఫోన్. కానీ పాసిబుల్ ఫోన్ని అవాయిడ్ చేయండి. మీకు అంత ఫోన్ ఇంపార్టెంట్ కాదు అన్నప్పుడు ఫోన్ని అవాయిడ్ చేసుకోవడం, పడుకునే ముందు ఫోన్స్ చూడడం, లేదా పడుకునే ముందు చాలామంది ఒక డైరీ రాసుకొని రేపు చేయాల్సినవన్నీ రాసుకుంటారు అన్నమాట పడుకునే ముందు. అలాంటివి చేయడం వల్ల కూడా ఆ బ్రెయిన్లో మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ మెమరీలో అవన్నీ బ్రెయిన్లో ఫీడ్ అయ్యి నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఏమైనా మీకు టార్గెట్స్, ఏమైనా గోల్స్ ఉంటే పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ మైండ్తో ఈరోజు నేను ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేదా మెడిటేషన్ చేసి తర్వాత మీరు ఇది చేయాలని రాసుకోవడం అనేది చాలా మంచిది. కాఫీ తీసుకుంటూ ఉంటారండి, కాఫీ అనేది వెరీ బ్యాడ్. కాఫీ, డార్క్ చాక్లెట్ ఇలాంటివన్నీ పడుకునేటప్పుడు అస్సలు తీసుకోకూడదు. ఇంకోటి ఇన్ఫ్రారెడ్ లైట్ అంటాం, ఫోన్ ఉంటుంది కదా, మనం ఫోన్ లైట్ అనేది ముఖం మీద పడుకునే ఒక 1 అవర్ ముందు నుంచి ఫోన్ లైట్, 1 అవర్ ముందు నుంచి ఫుడ్ అన్నీ సెసేషన్, కంప్లీట్గా పడుకోవాలి. అండ్ పడుకునేటప్పుడు కూడా నేను పడుకోవాలి 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 అని చెప్పి మీరు బ్రెయిన్లో ఎప్పుడు అనుకోకూడదు. కళ్ళు మూసుకోండి, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోండి. అట్ ద సేమ్ టైం కొంతమందికి వెరీ గుడ్ అనమాట మెల్టోనిన్ అని ఉంటుంది, న్యాచురల్ స్లీప్ హార్మోన్స్, ఇవన్నీ తీసుకోవడం మంచిది విత్ డాక్టర్స్ హెల్ప్. సమ్టైమ్స్ మనం ఈ బెంజోడైజబిన్స్ కానీ లేదా సమ్ సెడటివ్స్ కొన్ని వాడచ్చు, కానీ విత్ డాక్టర్స్ హెల్ప్. అంటే డాక్టర్ మీకు మీ స్లీప్ అనేది ఎంత డిస్టర్బ్ అవుతుంది అన్నది హిస్టరీ బట్టి మీకు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ.